ఈ రోజు నియమించడం జరిగింది. ఇంకొక మాట, ఈ ప్రాంతం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన శ్రీమతి రేఖా నాయక్ గారి భర్తను శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్ నుంచి కూడా మనం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఈరోజు మీరు ఆలోచన చేయండి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీల టికెట్లు పైసలున్నోళ్ళకే ఇస్తారు, కోట్లున్నోళ్ళకే ఇస్తారని. నేను అడుగుతున్నా ఈరోజు ఈ వేదిక ద్వారా టీఆర్ఎస్ సన్నాసులను వెడమ బొచ్చు దగ్గర ఏ కోట్ల రూపాయలు ఉన్నాయని ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇవాళ మీరు ఇచ్చిన అభ్యర్థులు జాన్సన్ నాయక్, ఎక్కడైనా లంబాడి సోదరుల జాన్సన్ అనే పేరు ఉంటుందా మిత్రులారా? ఇంతమంది లంబాడి సోదరులు ఉన్నారు నా నియోజకవర్గంలో కొడంగల్లో, దాదాపుగా 30,000 మంది లంబాడి సోదరులు ఉంటారు. ఒక్క మండలంలోనే 72 తండాలు ఉన్నాయి. ఆ తండాలన్నీ నేను తిరిగిన, ఆ తండాలకు కరెంటు, నీళ్లు, రోడ్డు కావలసిన పనులు నేను చేసిన. ప్రతి తండాలలో నాకు లంబాడి సోదరులతో అనుబంధం ఉంది. ఎక్కడ కూడా జాన్సన్ అనే పేరు నేను వినలేదు. మొదటిసారి లంబాడి సోదరులలో జాన్సన్ అనే పేరు వచ్చిందంటే లంబాడి సోదరుడా, లంబాడీల ముసుగులో ఉన్న ఇతరులా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొక మిత్రుడు కూడా టికెట్ ఇచ్చిండు, గతంలో మాతో కలిసే పనిచేసిండు. మరి వారి యొక్క గొప్పతనం ఏందో నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఈ జిల్లా రాజకీయాలలో 25 ఏళ్ల నుంచి వాళ్ళు కూడా పనిచేసారు. కొత్తగా ఇప్పుడు పని చేయడానికి కానీ, కొత్తగా మీకు చెప్పడానికి కానీ ఏమైనా మిగిలిందా? అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు వెడమ బొచ్చును ఈ ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించిందంటే అతని దగ్గర డబ్బులు చూసి కాదు, అతను ఈ ప్రజలలో ఉన్నాడు, వాళ్ళ దగ్గర కోట్లుంటే వెడమ బొచ్చు దగ్గర ఓట్లున్నాయి, పేద ప్రజల ఆశీర్వాదం ఉంది. ఇవాళ పేదలకు అండగా నిలబడ్డాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను పార్టీలో తీసుకున్నప్పటి నుంచి వెడమ బొచ్చు ఈ గూడాలలో తిరిగిండు, పటేన్లను కలిసిండు, పేదోళ్లను కలిసిండు, గిరిజనేతరులను కలిసిండు, నాన్ ట్రైబల్స్ను కలిసి వాళ్ళ సమస్యలను నా దృష్టికి ఎప్పుడు తీసుకొచ్చేవాడు. మెస్రం వంశస్థులు వచ్చి నన్ను కలిసిండ్రు, మీరు ఇవ్వండి సార్, మేమందరం అండగా నిలబడతామని చెప్పిండ్రు. అందుకే ఇవాళ కోట్ల రూపాయలు ఉన్న వాళ్లకు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు టికెట్లు ఇస్తే ఓట్ల మద్దతు ఉన్న ఈ వెడమ బొజ్జుకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. వాళ్ళు దొరల వైపున నిలబడితే వెడమ బొజ్జు ప్రజల వైపున నిలబడ్డాడు. దొరల తెలంగాణ కావాలన్నా, ప్రజల తెలంగాణ కావాలన్నా ఈ ఖానాపూర్ ప్రజలు నిర్ణయించే సందర్భం వచ్చింది మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ ఆదిలాబాదు జిల్లాను సస్యశ్యామలం చేయాలని, ఈ ఆదిలాబాదులో ఉన్న వెనుకబడిన గిరిజనులను, ఆదివాసులను, గోండులను అందరిని ఆదుకోవాలని ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్ పార్టీ కట్టాలనుకున్నది. ఆ ప్రాజెక్టు నిర్మిస్తే 160,000 ఎకరాలు ఈ ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాలో ఆయకట్టునిచ్చి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, పచ్చని పంటలతో పండించాలి అని చెప్పి చంద్రశేఖర్ రావు తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును ఇవాళ మేడిగడ్డ దగ్గరికి తీసుకెళ్ళిండు, అన్నారం దగ్గరికి తీసుకెళ్ళిండు, సుందీల దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళినాక ఆదిలాబాద్కు నీళ్ళు వచ్చినాయా మిత్రులారా? నేను అడుగుతున్నా. కేవలం తుమ్మిడేటి దగ్గర నిర్మిస్తే 3,000 ఎకరాల భూమి మహారాష్ట్రలో ఉండే మున్పు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ 3,000 ఎకరాలు ఒకవేళ వాళ్ళు భూసేకరణ చట్టం ప్రకారం 10 లక్షలకో 15 లక్షలకో ఇవ్వకపోయినా ఎకరాకు 1 కోటి రూపాయలు ఇస్తే 3,000 కోట్ల రూపాయలు పెడితే 3,000 ఎకరాలు కొనేటోళ్ళం. దాంతో 38,500 కోట్లతోని 14 లక్షల ఎకరాలకు ఇవాళ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుతో నీళ్లు వస్తుండే. కేవలం మహారాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని 3,000 ఎకరాల భూమి వాళ్ళు ఇస్తలేరు కాబట్టి నేను కాళేశ్వరం దగ్గరికి పోయినా అని చెప్పి 150,000 కోట్ల రూపాయలకు పెంచిండు, 100,000 కోట్లు దిగమింగిండు. ఇవాళ మీకోసం ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఆదిలాబాద్ భూములకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోనే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ఇవాళ కేసీఆర్ ధనదాహానికి ఇవాళ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు బలైపోయింది. అదే కాకుండా కడెం ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది,
ఇవాళ దాన్ని నిర్వహించే సోయి లేదు. రెండు సార్లు తెగే ప్రమాదం వచ్చింది కడెం ప్రాజెక్టు. ఈ ఆదిలాబాద్కు వర ప్రధాని అయిన కడెం ప్రాజెక్టును మేం కట్టిన దాన్ని మెయింటెనెన్స్ చేయలేని సన్నాసులు ఇవాళ కొత్త ప్రాజెక్టులు కడతారా? సదర్ మార్ట్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. 7-8 కిలోమీటర్ల కాలువలు ఎక్కడేసినాయి, అక్కడనే ఉన్నాయి. ఇవాళ మరేకమ్మ చెప్తుంది డైరెక్ట్ కెనాల్ వేసాం సదర్ మార్ట్లో, రెవెన్యూ డివిజన్ చేస్తా అన్నాడు. ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు అని అంటున్నారు. నేను అడగదలుచుకుని ఇవాళ, నువ్వు ఉండవు, నువ్వు అమెరికా నుంచో వచ్చినావు, నువ్వు పెట్టుకున్న నీ బంట్రోతు జాన్సన్ నాయకు అమెరికా నుంచే వచ్చాడు. ఓట్లు అడుగుతారు, ఓడిపోగానే అమెరికాకు పాడిపోతారు. అట్లాంటి వాళ్ళు కావాలన్నా ఇవాళ ఆలోచన చేయాలి. నా వరకు కాంగ్రెస్ పార్టీ, నేను పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మీకు తెలుసు, ఇదే ఇంద్రవల్లి సాక్షిగా దళిత గిరిజన దండోరా లక్షలాది మంది మధ్యలో మొట్టమొదట పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ ఆదిలాబాద్లోనే ఈ ఇంద్రవల్లిలోనే మనం సమావేశాన్ని పెట్టుకున్నాం, సభలు పెట్టుకున్నాం. దళిత గిరిజనుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలకు ఉండదు. ఎందుకంటే ఇందిరమ్మ ఈ పార్టీని పెంచిందే, ఇందిరమ్మ పేదలకు భూమి హక్కు ఇచ్చిందే, దళితులకు గిరిజనులకు. ఇందిరమ్మ రాకంటే ముందు, ఇందిరమ్మ ఇవ్వకంటే ముందు గిరిజనులకు కానీ లంబాడి సోదరులకు కానీ ఆదివాసులకు కానీ దళితులకు కానీ ఎవడైనా భూములు ఇచ్చిందా? మీ భూములకు పట్టాలు ఇచ్చిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పోడు భూముల పట్టాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అసైన్మెంట్ భూములను మీకు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీకోసం ఐటీడీఏ ప్రాజెక్టులను ప్రారంభించింది. అందుకే ఈరోజు ఐటీడీఏ ప్రాజెక్టులు మూలన పడ్డాయి. ఈరోజు పోడు భూముల పట్టాలు ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు, అసైన్మెంట్ భూములు ధరని తెచ్చి ఈ ప్రభుత్వం గుంజుకున్నది. గతంలో ఇక్కడున్న ఆదివాసీయేతరులు ఆలోచన చేయండి, నాన్ ట్రైబల్స్ మీరు ఆలోచన చేయండి. మీకు ఈ గిరిజన ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న మీ భూములకు పహానీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బ్యాంకులలో లోన్లు ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ వచ్చినాక గిరిజనేతరులకు పహానీలు లేవు, బ్యాంకులలో లోన్లు లేవు, మీకు రైతు రుణాలు లేవు. ఇవాళ మిమ్మల్ని నిండా ముంచింది ఈ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇంద్రవెల్లి సాక్షిగా నేను మాట ఇస్తున్నా, ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో దత్తత తీసుకొని ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్ని ప్రాంతాలతో అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేయించే బాధ్యత నేను తీసుకుంటా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆదిలాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేకమైన నిధులతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన గోండులను, ఆదివాసీలను, ఆ కుటుంబాలను గుర్తించి వాళ్లకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను అధికారికంగా చెప్తున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన దురాగతాలను సరిదిద్దే బాధ్యత, ఆ కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మల్లికార్జున్ ఖర్గే, శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకుంటారు. ఇక ఆయన ఉన్నాడు కేసీఆర్, నోరు తెరిస్తే అబద్ధాలే. ఇక అబద్ధాల పోటీ ప్రపంచంలో పెడితే అయ్యా కొడుకులకు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలనో మనకి ఎవరికి తెలియదు. నిన్నమాన ఆయన మాట్లాడుతుండు, కాంగ్రెస్ వస్తే ధరని తీసుకొని పోయి బంగాళాఖాతంలో కలుపుతారంట, ధరని తీసేస్తే మీకు రైతు బంధు రాదని. అసలు ముఖ్యమంత్రి వా నువ్వు? మతిండే మాట్లాడుతున్నావా, మందేసి మాట్లాడుతున్నావా అని నేను అడుగుతున్నాను. రైతు బంధు మొదలుపెట్టింది 2018లో, ధరని పోర్టల్ వచ్చింది 2020లో, మరి 2 ఏళ్ళు రైతు బంధు వచ్చింది ఎట్లొచ్చిందని నేను అడుగుతున్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు రుణమాఫీ జరిగింది, ఆనాడు రైతు రుణమాఫీ ఎట్లా జరిగిందని నేను అడుగుతున్నాను.